మాయాపావురం. అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతని భార్య అత్యాశ పరురాలు. పేదరికం కారణంగా భార్యాభర్తలిద్దరూ ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్లు. ఒకరోజు వేటగాడు వేట కోసం అడవికి వెళ్లాడు. ఒకచోట వలపన్ని దూరంగా వెళ్లి గమనించసాగాడు. కొంతసేపటికి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన ఒక మాయాపావురం అతని వలలో చిక్కింది. అక్కడికి వెళ్లి వలలో నుంచి ఆ పావురాన్ని బయటకు తీస్తుంటే అది మాట్లాడసాగింది. వేటగాడా, నా మీద జాలి చూపి నన్ను వదిలిపెట్టవా, నీకు బహుమానం ఇస్తాను అని వేడుకుంది. అది అలా మాట్లాడుతుంటే అతనికి వింతగా అనిపించింది. నన్ను వదిలేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను, నన్ను నమ్ము అంది పావురం మళ్లీ దీనంగా. పావురం మాటలకు జాలిపడిన వేటగాడు, నిన్ను వదిలేస్తాను, కాని ఈ మాత్రం సహాయానికి నాకు బహుమానం వద్దులే అని పావురాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు. ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీద వాలిన పావురం, మిత్రమా, నీకు చాలా కృతజ్ఞతలు. నీకే సహాయం కావలసి వచ్చినా ఈ చెట్టు దగ్గరకొచ్చి నన్ను పిలువు, నేను వస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిందా పావురం. ఆ తర్వాత వేటగాడు చాలాసేపు పక్షుల కోసం వలపన్ని ఉంచాడు. కాని ఒక్క పక్షి కూడా దొరకలేదు. సాయంత్రం దాకా ప్రయత్నించి ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి, పక్షులేమీ దొరకలేదా, ఇలా అయితే మన కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ గయ్యమంది. అందుకు వేటగాడు మాయాపావురం కథ మొత్తం చెప్పాడు. అది విని భార్య కోపంతో, నీకేమైనా పిచ్చిపట్టిందా, బహుమానం ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా, ఇదిగో ఈ నీళ్లకుండ చూడు, దీనికి చిల్లు పడి దీనిలోంచి నీళ్లు కారిపోతున్నాయి, వెళ్లి కొత్త కుండ ఇవ్వమని పావురాన్ని అడుగు అని పంపించింది. భర్త ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పావురాన్ని పిలిచాడు. మాయాపావురం ప్రత్యక్షమైంది. ఏం కావాలి మిత్రమా, కోరుకో అన్నది. నా భార్య కొత్త కొండ కావాలని అడగమంది అని అతను చెప్పాడు. ఇంటికెళ్లి చూసుకో, నీకు కావలసింది ఉంటుంది అని బదులిచ్చి మాయమైపోయింది పావురం. అతను ఇంటికెళ్లేటప్పటికే మెరుస్తున్న కొత్త కొండ ఉంది. సంతోషమేనా అని భార్యను అడిగాడు. సంతోషమా, ఆ మాయల పావురం మనకింకా చాలా ఇవ్వచ్చు, వెళ్లి కొత్త ఇల్లు కావాలని అడుగు అన్నది భార్య. భర్త మళ్లీ చెట్టు దగ్గరకు వెళ్లి పావురాన్ని పిలిచాడు. ఏం కావాలి మిత్రమా అంటూ పావురం ప్రత్యక్షమైంది. నాకేం వద్దు, కానీ నా భార్యకి కొత్త ఇల్లు కావాలంట అన్నాడు. అలాగే అని పావురం మాయమైంది. తరువాత కొత్త ఇల్లు వచ్చింది. ఇలా భార్య కోరిక ప్రకారం రకరకాల సామాన్లు, బోలెడు బంగారు ఆభరణాలు కొత్త ఇంటిలోకి వచ్చి చేరాయి. అయినా అత్యాశాపరురాలైన వేటగాడి భార్యకు తృప్తిగా అనిపించలేదు. ఏ సంతోషం, ఇంత చిన్న ఇల్లుంటే ఏం లాభం, దీనిని రాజభవనంలా మార్చమను, ఆ భవనంలో నేను రాణిగా మారాలి, బంగారు సింహాసనం, బంగారు కిరీటం కావాలి, ఈ భూమి మీదున్న జంతువులతో సహా అందరూ నా దాసులు కావాలి, ఇవన్నీ జరిగేలా చూడమని నీ పావురానికి చెప్పు అని భర్తకు చెప్పింది. భార్య కోరికలు విని భర్త ఆశ్చర్యపోయాడు. అయినా ధైర్యం చేసి పావురం దగ్గరకు వెళ్లి భార్య కోరిన కోరికలు చెప్పాడు. అంతా విని ఏమీ మాట్లాడకుండా మాయాపావురం వేగంగా అదృశ్యమైపోయింది. తరువాత ఎంతసేపు పిలిచినా మళ్లీ రాలేదు. నిరాశతో ఆ వేటగాడు ఇంటికి వెళ్లాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంతవరకు ఆ మాయాపావురం తమకు ఇచ్చినవన్నీ మాయమైపోయి మళ్లీ పాతగుడిసె ముందు భార్య దీనంగా కూర్చుని ఏడుస్తూ ఉంది. భార్య అత్యాశకు తగిన శాస్తి జరిగిందని భర్త చాలా సంతోషపడ్డాడు. ఈ కథలో నీతేమిటంటే దురాశ దుఃఖానికి చేటు. అనగనగనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి వేగంగా పరిగెత్తగలనన్న గర్వం బాగా ఎక్కువ. తాబేలు చాలా నెమ్మదిగా నిదానంగా నడుస్తుండడంతో ఆ కుందేలు తాబేలును తరచు వెక్కిరించేది. ఇంత నిదానంగా నడుస్తున్నావు, ఈ చోటు దాటి ఎక్కడికైనా వెళ్ళగలవా అని ఒకసారి వెటకారం చేసింది. వెనకటికి నీలాంటిదే, నారు వేయడానికి బయలుదేరితే కోతలు అయిపోయాక చేరుకుందట అంటూ నవ్వింది.
నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను అని గొప్పలు చెప్పుకుంది కుందేలు. సరే మిత్రమా, నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? పరుగు పందానికి నేను సిద్ధమే. వస్తే కొండ పోతే వెంట్రుక అనుకొని పందానికి సిద్ధపడింది తాబేలు. ఆలోచించుకో, తర్వాత ఇలా నడవడానికి కూడా పనికి రాకుండా పోతావేమో అంటూ వెక్కిరించింది కుందేలు. తాను గెలవడం అసాధ్యం అని తెలిసి కూడా ప్రయత్నించడం సహజ లక్షణం గనుక ముందడుగు వేసింది తాబేలు. ఆ అడవంతా కుందేలు తాబేలు పరుగుపందం గురించే మాట్లాడుకోసాగారు. తాబేలు పోటీలో నిలవడంపై కొన్ని జంతువులు హేళన చేస్తే మరికొన్ని ఉత్సాహపరిచాయి. పందెం రోజు కుందేలు తాబేలు పోటీని చూడడానికి అడవిలో జంతువులన్నీ పోటీ ప్రదేశానికి వచ్చాయి. కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. తాబేలు కూడా అనుకువగా వినయంతో పందెం గీత మీద నిలబడింది. కోతిని న్యాయ నిర్ణేతగా ఎంచుకున్నారు. పందెం మొదలవగానే కుందేలు తుర్రుమని పరిగెత్తడం మొదలుపెట్టింది. తాబేలు నిదానంగా నడవసాగింది. కొంచెం దూరం పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు. ఆ దాని మొహం, అది ఎలాగూ గెలిచే ప్రసక్తే లేదు. నేనెందుకు అనవసరంగా కష్టపడడం? కొంచెం సేపు హాయిగా నిద్రపోయి నెమ్మదిగా లేచి సులువుగా ముగింపు గీత దాటేయొచ్చు అనుకుంది. ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది కుందేలు. కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో నడుచుకుంటూ అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలును చూసింది. కానీ తన దారిని తాను కొనసాగుతూ నిదానంగా చిన్నగా నడుచుకుంటూ ముగింపు గీత దగ్గరికి చేరుకుంది. తాబేలు ముగింపు గీత దగ్గరుండగా కుందేలుకు మెలకు వచ్చింది. అమ్మో, ఆ తాబేలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. నాకెందుకు అంత మత్తు ఆవహించింది? నా గర్వమే నా కొంప ముంచినట్లుంది అనుకొని వేగంగా పరిగెత్తింది. కాని కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీ నెగ్గేసింది. చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు పొగడ్తలతో అభినందించారు. కుందేలు చేసేదేమీ లేక గర్వాన్ని వీడి తలదించుకుంది. నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్ళు. ఒకసారి అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరూరింది. అందుకు ఓ పథకం ఆలోచించింది. నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది. అంది ఓ కుందేలు. ఇంతకంటే సంతోషకరమైన వార్త ఒకటి మీకోసం మోసుకొచ్చాను, చెప్పమంటారా? అంది నక్క. ఆ చెప్పు, త్వరగా చెప్పు అన్నాయని. ఏం లేదురా, మీ కుందేలకు రాజైన చందమామ నేలకు దిగి ఇక్కడికి ఉత్తరాన ఉన్న పెద్ద కోలంలో ఆడుకుంటున్నాడు. చందమామతో ఆడుకోవాలని ఎవరికైనా సరదాగా ఉంటే నాతో రావచ్చు అని నక్కతో అనడంతో అమాయకపు కుందేళ్ళన్నీ నేను ముందు. ఆ చెప్పు, త్వరగా చెప్పు, నేను ముందు అంటూ పోటీ పడ్డాయి. ఆ సరస్సు ఇక్కడికి చాలా దూరం, నేను ముసలిదానైపోయాను. అందరినీ ఒకేసారి వీపు మీద కూర్చోపెట్టుకొని వెళ్ళలేనుగా. ఓ పని చేద్దాం, రోజుకి ఒకరిని తీసుకెళ్తాను. వాళ్ళు హాయిగా చందమామను దగ్గర నుంచి చూడొచ్చు, ఆడుకోవచ్చు. ఆఖరి రోజున వెళ్ళిన దారే గనక అందరూ కలిసి మీరు తిరిగి వచ్చేదిరులే అని నమ్మబలికింది. మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికి బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది. అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి. ఒకరోజు పెట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది. ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది. అక్కడ చెరువు లేదు, చందమామ లేదు. ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది.
అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను. చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అందా పిట్ట. అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి. నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్లడానికి వచ్చింది. నక్కమామా, నక్కమామా, వెళ్దాంలే కాని కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్లు. అంది నక్క. ఏం లేదు మామా, మేమంతా ఒక వైపున పట్టుకుని తాడు లాగుతాం, మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అనడంతో అంతేనా, అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకుని తాడును బలంగా లాగుతాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి. నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది. జిత్తులు మారి నక్క పేడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి. అందుకే అంటారు, ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని. కుందేలకు గుణపాఠం కదా. ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. నేను చాలా అదృష్టవంతురాలిని, నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు. నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది. మిత్రమా మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి, నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు. నిజమే, నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే, కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి. వేట కుక్కలు వస్తుండడంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది. నేస్తమా నేస్తమా, నువ్వు అందరిలోకి బలశాలివి. కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి, వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. నన్ను క్షమించు, నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తోంది, ఆహారం వెతుక్కోవాలి. నీకిప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్లిపోయింది ఏనుగు. కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది. అమ్మో నీనా, ఆ కుక్కలు ఇటుగాని వచ్చాయంటే నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి, నేను రాను అంటూ ఒక్క ఉదుటున చెట్టుపైకి ఎగిరి కూర్చుంది కోతి. ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. దానికి చాలా బాధేసింది. వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది. ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు. మన శక్తిని మనం గుర్తించాలి.